హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నోటిఫికేషన్ అడ్డా. తెలంగాణలో డిఎస్సీ నోటిఫికేషన్ 2024 రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భారీగా 11,062 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి, ఎగ్జామినేషన్ ఏ విధంగా నిర్వహించబోతున్నారు అనే సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎవరైతే ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే తెలంగాణలో విడుదలయ్యే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో రావడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ వచ్చేసి కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ హైదరాబాద్ నుండి రిలీజ్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్స్, లాంగ్వేజ్ పండిట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఇన్ ప్రైమరీ లెవెల్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ సెకండరీ గ్రేడ్ టీచర్స్ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఇన్ అప్పర్ ప్రైమరీ సెకండరీ లెవెల్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్ అండర్ గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీ స్కూల్స్ ఇన్ ద స్టేట్ త్రో DSC 24 ద్వారా ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. 25/8/2023 రోజున హ్యావ్ పర్మిటెడ్ టు ఫిల్ అప్ టీచింగ్ పోస్ట్. 5089 పోస్టుల భర్తీ కోసం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తూ కొత్తగా ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అదనంగా 4,957 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ టీచర్ పోస్టులను భర్తీ చేస్తూ వాటితో పాటు 796 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఇన్ ప్రైమరీ లెవెల్, 220 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఇన్ అప్పర్ ప్రైమరీ సెకండరీ లెవెల్ ఇన్ గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీ స్కూల్స్ ఇన్ ద స్టేట్, టోటల్గా 11,062 డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులను DSC 2024 ద్వారా భర్తీ చేయనున్నారు. ఎవరైతే ఇంతకుముందు ఉన్న నోటిఫికేషన్ అప్లై చేసుకున్నారో వారు మళ్ళీ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. దే నీడ్ నాట్ నో అప్లై అని ఇవ్వడం జరిగింది. ఆటోమేటికల్లీ క్యారీ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది ఫ్రెష్ నోటిఫికేషన్ వారు అప్లికేషన్స్ అని వారు తెలియజేస్తున్నారు. కాకపోతే వేరే సబ్జెక్ట్కి ఏదైనా అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా మళ్ళీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఈ నెల 4వ తేదీ నుండి వచ్చే నెల 2వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. skooleducation.telangana.gov.in ద్వారా మీరు ఈ 11,062 పోస్టులకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఇక డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టుల వివరాలు తెలుసుకోవడానికి అనెక్సెట్ చూడాల్సి ఉంటుంది. ఈ బుక్లెట్ని ఈ నెల 4వ తేదీన రిలీజ్ చేయడం జరుగుతుంది. అందులో ఎలిజిబిలిటీ, విద్యా అర్హతలతో పాటు పోస్టుల వారిగా విద్యా అర్హతలతో పాటు సిలబస్కు దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని వారు విడుదల చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి మీరు పేమెంట్ ఆఫ్ ఫీ వచ్చేసి క్రెడిట్ కార్డు ద్వారా కానీ, డెబిట్ కార్డు ద్వారా కానీ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ పేమెంట్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ నెల 4వ తేదీ నుండి వచ్చే నెల 2వ తేదీ వరకు మీరు అప్లికేషన్ ఫీ చెల్లించడానికి అవకాశం కల్పించారు. అదేవిధంగా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి 3వ తేదీ వరకు అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ద స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ త్రూ ఆన్లైన్ విల్ బి గివెన్ యూజర్ గైడ్ ద్వారా టోటల్ ఇన్ఫర్మేషన్ని వారు తెలియజేయడం జరుగుతుంది. ఈ నెల 4వ తేదీన రిలీజ్ అయ్యే బుక్లెట్లో ద పోస్ట్ కమ్యూనిటీ అండ్ మీడియం వైజ్ వేకెన్సీస్ ఇన్ ఈచ్ డిస్ట్రిక్ట్ విల్ బి అవైలబుల్ ఆన్ ద వెబ్సైట్. ఇది 4వ తేదీన రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ బుక్లెట్ని skooleducation.telangana.gov.in వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. లేదా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఆ బుక్లెట్లో ఉన్న పూర్తి సమాచారంతో ఒక వీడియో చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి 18 నుండి 46 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కేటగిరీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే 5 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కు 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్ ఆర్ గివెన్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ బుక్లెట్లోనే పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్ కూడా ఇస్తారు. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకి రిటన్ టెస్ట్ షెల్బి కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ CBRT ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది ఆన్లైన్ ద్వారా. ఆన్లైన్ సెంటర్స్ వచ్చేసి మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, సంగారెడ్డి, టోటల్గా 11 సెంటర్లలో ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక షెడ్యూల్ ఆఫ్ రిటర్న్ టెస్ట్కు సంబంధించి ఇన్ఫర్మేషన్ని తర్వాత వారు తెలియజేస్తారు. ఎందుకంటే
ఎలక్షన్స్ ఉన్నాయి, లోక్సభ ఎలక్షన్స్, తర్వాత కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన డేట్స్ కూడా ఉండడం జరిగింది. వాటి మధ్యలో అడ్జస్ట్ చేసి డేట్స్ ఇస్తారు, తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేయడం జరుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణలో విడుదలై ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.